you. Let's start the event. Thank you. Now let's invite our privileges. Oh, definitely. It's my great honor to invite our beloved proceeding officer, Sri Ramachandra Murthy Garu. Please come on to the dais, sir. Good morning,
నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ లెజెండ్స్ ఎంత బాగా మార్చ్ పాస్ చేశారు కదా, వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఉమా రామనాథ్ రూప శ్రీనివాసులు రండి. వార్డ్ మెంబర్ యశ్వంత్ గారు అందరూ కూర్చున్నా మన ప్రోగ్రామ్ ఇంకా లోపల స్టార్ట్ చేస్తాం. శబ్దం చేయకూడదమ్మా. చైర్మన్ శ్రీనివాసులు గారు రండి సార్. ఇటువంటి పెద్దలందరికీ, విద్యార్థిని విద్యార్థులకు, గ్రామస్తులకు అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ దేవప్రకాష్ సార్ గారిని వెలిపించి రావచ్చుగా కోరుతున్నాం రండి సార్. రాసుకున్నాను. సో మన స్వాతంత్రం వచ్చి ఎన్నెండ్లైంది? 78 ఇండిపెండెన్స్ డే మనం చేసుకుంటున్నాం. ఇంకా ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం గురించి టీచర్స్ చెప్తారు. స్వాతంత్ర దినోత్సవం గురించి మనం ఉపన్యాసం వాళ్ళిస్తారు, అక్కడ తెలుసుకుందాం. మన పాఠశాల ఎంత చరిత్ర ఉందో తెలుసా మనకు? ఈ స్కూల్ ఎప్పుడు స్థాపించారు, స్కూల్ స్థాపించి ఎన్నేళ్ళైందో తెలుసా? 1961లో ఈ స్కూల్ స్థాపించడం జరిగింది. మన దేశానికి ఎలా అయితే 78వ స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నామో అలాగనే 64 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి చరిత్ర ఈ పాఠశాలకు ఉంది. ఈ పాఠశాల ఏర్పడి 64 సంవత్సరాలు గడిచింది. 20 సంవత్సరాలు ఈ పాఠశాల నుంచి జీవితంలోకి వెళ్ళిపోయాయి. 4వ తరం ఇప్పుడు నడుస్తా ఉంది. ఇంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ పాఠశాలకు ఈరోజు మీరు వారసులు. ఆ ఘన చరిత్రను నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. సో ఉద్యోగం కోసం కావచ్చు, లేదంటే వ్యాపారం కోసం కావచ్చు, లేదా కుటుంబ కారణాల వల్ల కావచ్చు, ఎవరైనా మన గ్రామం వదిలి వెళ్ళిపోయారనుకోండి, 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత వాళ్ళు తిరిగి వాళ్ళ గ్రామానికి వస్తే ఖచ్చితంగా వాళ్ళు సందర్శించే ఏకైక స్థలం ఏదైతే ఉంటుందో పాఠశాల. 20-30 సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళ గ్రామానికి తిరిగి వచ్చినాక ఖచ్చితంగా ఆ పాఠశాలలోకి వస్తారు. ఆ గోడలను తాకుతారు, వాళ్ళు కూర్చున్నటువంటి బల్లలను తాకుతారు, ఆ మధుర జ్ఞాపకాలను నెరవేర్చుకుంటారు. ఎందరికో కొన్ని వేల మంది ఈ పాఠశాల నుంచి బయటపడారు. అత్యున్నత స్థాయిలో వాళ్ళు నిలదొక్కుతున్నారు. ప్రపంచ స్థాయిలో కూడా వెళ్ళినటువంటి పూర్వ విద్యార్థులు ఉన్నారు. సో అంతటి చరిత్ర, నేను ఇక్కడ 15 సంవత్సరాలుగా ఈ నందికొట్టు ప్రాంతంలో పనిచేసేవాడిని. ఎప్పుడైనా కొన్ని జిల్లా పేరు అంటే చాలా పెద్ద స్కూల్, కొన్ని జిల్లా చాలా పెద్ద స్కూల్, అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అంతటికి కూడా ఒక మంచి పేరు ఉండేటటువంటి స్కూల్ ఇది. అలాంటి స్కూల్లో చదువుతున్నటువంటి మీరందరూ కూడా ఈ పాఠశాల యొక్క వారసత్వాన్ని, ఆ గొప్పతనాన్ని ఖచ్చితంగా మీరు కాపాడాలి. ఓకే, తర్వాత ఎస్ఎస్సి రిజల్ట్ మనకు 65% వచ్చింది. సో దాదాపు ఒక 20% మనం ఫలితాలలో అభివృద్ధి సాధించాం. తర్వాత రైట్ థ్యాంక్ యూ. తర్వాత మేలో సప్లిమెంటరీ ఎగ్జామ్ జరిగితే 90% పిల్లలు, 10th క్లాస్ పిల్లలు పాస్ అయిపోయారు. 90% మనం ఉత్తీర్ణత శాతాన్ని సాధించాం. సో ఇందులో భాగస్వాములైనటువంటి నా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలుగు ఇంగ్లీష్లో అయితే 100% పాస్ పర్సెంటేజ్ సాధించారు. ఈ సాధించినటువంటి తెలుగు మరియు ఇంగ్లీష్ ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తర్వాత
500 మార్కులు పైన మార్కు, 8 మార్కులతో యశ్వంత్, 501 మార్కుతో కొంగర కీర్తన, 4 పిల్లలు 500 మార్కులు దాటించారు. 100కు 100 మార్కులు సాధించాలన్నటువంటి టార్గెట్ పెట్టుకున్నాం, కానీ 98 మార్కులు 99 మార్కుల వరకు మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఆ 100కు 100 సాధించాలి. మనం 99 వరకు వచ్చినాం. ఈసారి పిల్లలు 10th క్లాస్ పిల్లలు 500 పైన మార్కులు ఎక్కువ మందికి రావాలి, 100కు 100 మార్కులు సాధించాలి. మన స్కూల్ పేర్లు బాగా నిలబెట్టారు. తర్వాత గత విద్యా సంవత్సరంలో మనం పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ అని ఒక ల్యాబ్ను మనం ప్రారంభించుకున్నాం. అది అద్భుతంగా ఆ కార్యక్రమం కొనసాగుతుంది. పిఎంశ్రీ అన్నటువంటి ఒక ప్రోగ్రాం కింద గతంలో పనిచేసినటువంటి హెడ్ మాస్టర్ హనుమంతరావు గారు, అప్పట్లో ఉండేటటువంటి టీచర్లు ఎల్లన్న గారు లాంటి ఉపాధ్యాయుల కృషితో మన పాఠశాలకు పిఎంశ్రీ అనేటటువంటి ఒక పథకం మంజూరైంది. మన జిల్లాలో మంజూరైనటువంటి 22 పాఠశాలల్లో మన పాఠశాల ఒకటి ఉంది. ఈ పిఎంశ్రీలో భాగంగా 5 లక్షలతో మనకు పాఠశాల గ్రౌండ్, తర్వాత 15 లక్షలతో కెమిస్ట్రీ ల్యాబ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ పని శరవేగంగా కూడా కొనసాగుతూ ఉంది. తర్వాత నేను వచ్చేటప్పటికి నాకు ప్రధానంగా రెండు లక్ష్యాలు పెట్టుకున్నాను. ఈ స్కూల్లోకి వచ్చిన తర్వాత ఒకటి అటల్ టింకరింగ్ ల్యాబ్ పూర్తి చేయడం, రెండోది ఆడపిల్లలకు టాయిలెట్స్ ఏర్పాటు చేయడం. అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసుకోవడం పూర్తయింది. అదేవిధంగా ఆడపిల్లలకు చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల్లో ఆ ఆడపిల్లల టాయిలెట్స్ చాలా పెద్ద ఎత్తున దానిని ఏర్పాటు చేసుకోవడం, దాన్ని సక్రమంగా వినియోగించుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ టార్గెట్ బాయ్స్ కు టాయిలెట్స్ అక్కడ కట్టించారు, కానీ ఆ చుట్టుపక్కల అంతా కూడా ఎక్కువగా పిచ్చి మొక్కలు ఇలాంటివి పెరుగుతూ ఎక్కువగా పాములు తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ కొంత ఏర్పాటు చేసుకుని విషపు పురుగులు రాకుండా ఏర్పాటు చేసుకుని బాయ్స్ కు కూడా టాయిలెట్స్ పూర్తి చేయాలని ఒక లక్ష్యాన్ని ఈ సంవత్సరం నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత మన పాఠశాల అభివృద్ధిలో కొనిదెల పాత్ర, నాగటూరు పాత్ర, ఈ 2 గ్రామాల పాత్ర వల్ల మన పాఠశాల చాలా అద్భుతంగా అభివృద్ధి సాధిస్తూ ఉంది. మన అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి మన గ్రామ సర్పంచ్ శ్రీ నవీన్ గారు, అలాగనే మన వైస్ సర్పంచ్ శ్రీ భాస్కర్ రెడ్డి గారు మనకు అన్ని విషయాలలో మనం ఏది అడిగితే అవి ప్రతి విషయానికి కూడా వాళ్ళు తోడ్పాటు అందిస్తూ వచ్చారు. ఇక మీద దీన్ని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. సో కొనిదెలలో వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్ బయటికి దొరకడం చాలా కష్టం. చాలా చోట్ల బోర్లు వేశారు, కానీ ఆ బోర్లు చాలా చోట్ల ఫెయిల్ అయినాయి. మన మంచి మనసుతో సత్సంకల్పం అంటాం, మంచి మనసుతో మనం ఏదైనా ప్రారంభిస్తే ఆ మంచి పనికి దేవుడు కూడా అనుగ్రహిస్తాడు, మంచిగా ఫలితం చూపిస్తాడన్న ఉద్దేశంతో మన సర్పగుండ 50 అడుగుల దాకా బోర్ వేశారు. దాదాపు 2 ఇంచుల నీరు పడింది. గంగమ్మ మనకు ప్రత్యక్షమైంది, కానీ గంగమ్మను మనం ఇంకా ఈ రోజు వరకు కూడా చూడలేకపోతున్నాం. లోపల ఉండే గంగమ్మను బయటికి తీసుకురావాలి. దీని విషయంలో గ్రామ పెద్దలంతా కూడా సహాయాన్ని అందిస్తారని, సహకరిస్తారని నేను విన్నవించుకుంటూ ఉన్నాను. అలాగనే మా పాఠశాలకు అత్యంత ఆత్మీయులు శ్రీ మల్లెపావు చిట్టెన్న గారు. ఎందుకు అత్యంత ఆత్మీయులు అంటున్నానంటే, ఎంత ఎదిగిన మనిషి అంత ఒదిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని చిట్టెన్న గారిని చూస్తే నాకు తెలుస్తుంది. అన్న నాకు ఈ పని ఉంది అన్న అంటే ఆయన సహాయం చేయడం మాత్రమే కాదు, మనిషి దగ్గర ఉండి ఆ పని చేయిస్తారు. సో ఇంతటి మంచి మనసు ఉండేటటువంటి చిట్టెన్న గారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత లాస్ట్ మంత్ లో నేను సీనియర్ ఉపాధ్యాయులు దేవప్రకాశ్ సార్ ఇద్దరం కూడా 10 రోజుల పాటు ట్రైనింగ్ అని వెళ్ళాం. కేంద్ర ప్రభుత్వం శిక్షా సప్తాహ్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పింది. ఆ శిక్షా సప్తాహ్ కార్యక్రమాన్ని మేమెవరం తలలు లేకుండానే మా పాఠశాలలో ఉండేటటువంటి ఉపాధ్యాయులు రేషల్ మేడం కావచ్చు, మంజులవాణి మేడం కావచ్చు, తర్వాత రఫీ సార్ కావచ్చు, మా ముఖ్యమైనటువంటి పీడి రవి గారు కావచ్చు, అందరు ఉపాధ్యాయులు, తర్వాత కొత్తగా వచ్చినటువంటి వొకేషనల్ టీచర్స్ ఉమా షాకిరా ఈ అమ్మాయిలు వీళ్ళంతా కూడా చాలా చక్కగా నిర్వర్తించారు. సో శిక్షా సప్తాహంలో భాగంగా ఆఖరి రోజు పాఠశాల విద్యార్థులందరికీ స్వీట్ ఏర్పాటు చేయాలనంటే మన మాజీ సర్పంచ్ ఉన్నారు కొంగర కృష్ణ గారు. ఆ కొంగర కృష్ణ గారి అబ్బాయి మన డీలర్ ప్రశాంత్ కుమార్ ఒక మాట అడిగాను, ప్రశాంత్ ఇట్లా చేయాలి అని అంటే వెంటనే మన పిల్లలందరికీ కూడా దాదాపుగా 20 కేజెస్ స్వీట్ ఏర్పాటు చేశారు. వారికి పాఠశాల జరుగుతున్న కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగనే ఇందాక మీరు అందరూ బయట చూశారు, చాలా అత్యద్భుతంగా మార్క్ పాస్ చేశారు పిల్లలు. సో 15 రోజుల పాటు ఏమాత్రం విరామం లేకుండా ఆ పిల్లలతో ఆ విధంగా శిక్షణ ఇప్పించడానికి ప్రత్యేకమైనటువంటి కృషి చేసినటువంటి మన పాఠశాల పీడి శ్రీ రవికుమార్ సార్ గారికి, అలాగనే ఈ పిల్లలకు
మార్చ్ ఫాస్ట్ నేర్పించడం కోసం తను పనిచేసే పాఠశాలను సెలవు పెట్టుకుని మన దగ్గరకు వచ్చి దేవనూరు నుంచి పీడీ సార్ వాళ్ళకు మార్చ్ ఫాస్ట్ నేర్పించారు. ఇది ఇలాగనే కొనసాగాలి. నెక్స్ట్ 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 బ్యాచెస్ కూడా ఈ మార్చ్ ఫాస్ట్ అంటే మన స్కూల్ వైపు చూడాలి. జిల్లాలో మార్చ్ ఫాస్ట్ ఎక్సలెంట్ గా చేసే స్కూల్ అంటే కొనిదెల స్కూల్ వైపు వాళ్ళు చూడాలి. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత ఈ ఆగస్టు 15 వేడుకల కోసం ఎస్ఏ రైటింగ్ ఎలక్యూషన్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించినటువంటి మంజులవాణి మేడం, ఉమా మేడం, తర్వాత యాస్మిన్ మేడం, షాకిరా మేడం, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ చేసినటువంటి మంజులవాణి గారికి, షాకిరా గారికి, ఉమా గారికి ధన్యవాదాలు చెప్తున్నారు. అలాగనే రేషల్ మేడం కూడా ఎన్ఎంఎంఎస్ అనే ఒక పరీక్ష జరుగుతుంది ఇచ్చి ఆ ఎన్ఎంఎంఎస్లో మన పాఠశాల నుంచి ఒక అమ్మాయి ఎంపిక అయ్యే విధంగా కృషి చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకు ఎన్ఎంఎంఎస్ ఒక ర్యాంక్ వచ్చింది. ఆమె ఎన్ఎంఎంఎస్ అమ్మాయి ర్యాంక్ ఇక్కడే ఉంది, వైష్ణవి ముందుకు రమ్మాలి. సో ఈ అమ్మాయికి ప్రతి సంవత్సరం 12,000 చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ 4 సంవత్సరాల పాటు స్కాలర్షిప్ ఇస్తుంది. ఇది సాధించడం చాలా కష్టమైనది, కానీ ఈ అమ్మాయి సాధించి మనకు గర్వకారణంగా నిలిచింది. ఒకరిగా ఉండి మొదలైంది, ఇద్దరు కావాలి, ముగ్గురు కావాలి, నలుగురు కావాలి, పదింతలు కావాలి. నెక్స్ట్ ఎయిత్ క్లాస్ నుంచి ఎక్కువ ఇంకొక 2 సిమెంట్ బెంచెస్ నేను ఈ నెలాఖరు తెచ్చిస్తానన్నాడు. సో పాఠశాల తరఫున ఆ పిల్లవాడికి కూడా వారి కుటుంబానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మార్చ్లో ఒప్పుడు జాతర జరిగింది, ఏప్రిల్లో జాతర జరిగింది. ఆ టైంకి మనం ప్లే గ్రౌండ్ చూశారు, గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, తర్వాత వేరే వేరే ప్రాంతాల నుంచి మన స్కూల్కి వచ్చి చాలా చక్కగా ఉంది సార్ మన స్కూల్ గ్రౌండ్ అని చెప్పి చాలా ఆనందపడినారు. సో ఇది దీనికి కృషి చేసినటువంటి పీడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మన నవీన్ గారు, ఓకే, తర్వాత మనకు కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, ఈ మూడు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పుడు 10th అయిపోయినటువంటి పిల్లలు రేపు మీరు కాలేజీలో చేరుతారు, మీకు అక్కడ ప్రాక్టికల్ వసతి ఉండకపోయినా మళ్ళీ మీరు వచ్చి మన బడి దగ్గరికి వచ్చి మీరు ప్రాక్టికల్స్ చేసుకునే అవకాశాన్ని ఈ పాఠశాల మీకు కల్పిస్తుంది. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. 10th అయిపోయిన పిల్లలు ఎప్పుడైనా సరే దేనికోసమైనా మీకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఏ అవసరమైనా కూడా తిరిగి వెళ్ళాలి. చూసి చాలా ఆనందపడి మమ్మల్ని మీరు మాకు స్కూల్ ఉండింది, ఆ స్కూల్ ఇప్పుడు మేము వేరే వాళ్ళకి ఇచ్చేసాం, మీరు వచ్చేసి మీకు కావాల్సినటువంటి వస్తువులు అక్కడ ఏం కావాలంటే అవన్నీ తీసుకోండి అన్నారు. సో అలాగ మాకు చాలా అల్మరాస్, వాటర్ ట్యాంక్స్, కొన్ని 100 పుస్తకాలు జనార్దన్ రెడ్డి గారు మా పాఠశాలకు విరాళం ఇచ్చారు, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తర్వాత ఈ సంవత్సరం మన పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటువంటి స్కౌట్స్ అండ్ గైడ్స్ను ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఇదే సంవత్సరంలో మన పాఠశాలలో ఎన్సిసిని కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎన్సిసి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇవన్నీ కూడా జాతీయ దేశభక్తి భావాన్ని విద్యార్థులలో పెంపొందిస్తాయి, ఒక క్రమశిక్షణను పెంపొందిస్తాయి. సో వీటి కోసం దీన్ని మనం ప్రారంభిస్తాం. పిల్లలందరూ కూడా ఉత్సాహంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మరియు ఎన్సిసిలో పాల్గొనాలని కోరుతున్నాను. తర్వాత నవీన్ గారు, 2006 బ్యాచ్ అనుకుంటారు, పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది ఇక్కడ. సో 2006 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమావేశం జరుపుకున్నారు, చాలా ఆనందపడ్డారు మన పాఠశాల అభివృద్ధిని చూసి. వాళ్ళు ఒక కమిట్మెంట్ ఇచ్చారు, సార్ మీ మన పాఠశాల అభివృద్ధి కోసం మీరు ఏదైనా ఒకటి చెప్పండి మేము చేస్తామని అడిగారు. సో నేను ఇప్పుడు ఈ సభ ద్వారా సర్పంచ్ గారిని విన్నవించుకుంటున్నాను. సో మనకు 2005 బ్యాచ్ ఆ విద్యార్థులు మీకు టచ్లో ఉంటారు. సో మనకు కిచెన్ షెడ్ ఏర్పాటు చేసే విధంగా ప్రేరేపించవలసిందిగా కోరుతున్నాను. దాని తర్వాత నా క్లాస్మేట్ ఉన్నాడు అరవింద్ అని, అతడు ఎంసీఏ చేసి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, 1.5 మంత్ అక్కడ వెకేషన్ తీసుకొని ఇప్పుడు ఇండియాకి వచ్చాడు. సో అంత బంధువులను, తీర్థయాత్రలను అంతా చేసుకుంటున్నాడు. నేను అడిగాను, మాది చాలా పాత స్కూల్, చాలా పెద్ద స్కూల్ అరవింద్, మాకు ఒక మంచి మైండ్ సెట్ కావాలి అని అడిగాను. ఇందాక మనం మీరు గమనించి ఉంటారు, డిస్టెన్స్ చూసింటారు, మంచి మైండ్ సెట్ కావాలంటే ఎంత కావాలా అని అడిగాడు. ఒక 35,000 దాకా కావాల్సి వస్తుంది అరవింద్ అని చెప్పాను వెంటనే. సో మీరు, నేను అనౌన్స్ చేస్తాను 15 రోజు అని చెప్పాను. నిన్న రాత్రి నాకు మెసేజ్ పెట్టాడు, సో నీకు కావాల్సినటువంటి మీ పాఠశాల అవసరానికి తగ్గినటువంటి మైండ్ సెట్ మీరు పొందండి, నేను మీకు డబ్బులు పంపిస్తాను 35,000 అని చెప్పి వెంటనే తను నాకు పర్మిషన్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి నా మిత్రుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అడిగినట్టు 35,000 ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఓకే,
ఎప్పుడు నేను ఇంత సుదీర్ఘంగా మాట్లాడను. ఇంకా ఎప్పుడు కూడా మాటలు తక్కువ ఉండాలి, చేతలు ఎక్కువ ఉండాలి. కానీ చేసినటువంటి చేతలను కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కువ సమయం తీసుకున్నాను. సో సారీ ఫర్ మేకింగ్ ద డిలే అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో మొట్టమొదటిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మన గ్రామ సర్పంచ్ శ్రీ రవీంద్ర గారిని కోరుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవానికి ఇచ్చేసినటువంటి మా గ్రామ పెద్దలకు, స్కూల్ చైర్మన్ గారికి, చిట్టినమామ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే ఉపాధ్యాయులకి, విద్యార్థులకు, మా గ్రామ ప్రజలందరికీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇంత చక్కగా మార్చ్ ఫస్ట్ అనేది పిల్లలకు నేర్పించడానికి కష్టపడినటువంటి మన పీటీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మన హెచ్ఎం గారు చెప్పారు కదా, 63 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ స్కూల్లో ఎప్పటి నుంచో ఈ మార్చి ఫస్ట్ అనేది కొత్త కాదు. ఈ స్కూల్కి మేము ఉన్నప్పటి నుంచి కూడా ఎంతోమంది పెద్దవాళ్ళు, పీటీ సారు, శంకరెడ్డి సార్ గారు అయితేనేమి, ఆ తర్వాత చాలామంది వచ్చిపోయారు. ఈ స్కూల్కు ఈ మార్చి ఫస్ట్ అనేది కొత్త కాదు సార్. మళ్ళీ మాకు పాత జ్ఞాపకాలు గుర్తు చేశారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ మన స్కూల్కి దాతలు ఉన్నారు ఇప్పుడు ఆయన గారు, విద్యార్థులందరి తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దేవుడు ఇక్కడ స్కూల్ చదివాను కానీ ఈ స్కూల్ చదవడానికి నాకు అదృష్టం లేదు. మేము అక్కడ ఊళ్ళో ఉండేటువంటి స్కూల్ అంతా కాదు, అయితే ఈ స్కూల్ కంటే ఇది కూడా మా గ్రామంలో ఈ బిల్డింగ్ ఉండే ఇక్కడ చాలా ఇక్కడ వచ్చేసేటువంటి జాతులు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ వచ్చి ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయారు. చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు, ఫంక్షన్ కూడా అయినారు ఇక్కడ వచ్చి. కనుక మీరు కూడా ప్రత్యేకంగా చదివి మంచి అభివృద్ధితో తల్లిదండ్రులు కూడా మంచి పేరు ప్రతిష్టపడాలి. నిరంతరం అతనికి స్కూల్ వేసిన కనీసం పదిసార్లు లేదు పన్నులు. ఇందుకో డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏమా డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ మంచిగా చదివి మంచి పాటలు నడిచి స్కూల్కు మన స్కూల్ యాజమాన్యానికి పేరు ప్రతిష్ట తేవాలి, గ్రామానికి మంచి పేరు ప్రతిష్ట తేవాలి అని నేను ధన్యవాదాలు. ఉపాధ్యక్షులు హెచ్ఎం గారికి, అలాగే వనప్రేమ మోహన్ రెడ్డి గారికి, సర్పంచ్ చైర్మన్ శ్రీనివాస గారికి, సర్పంచ్ నవీన్ గారికి, అలాగే చిత్తన్న గారికి, పేరు వచ్చినటువంటి గ్రామస్తులందరికీ నా ఉదయపూర్వక 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు కూడా అందరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరల్లా బాగా చదవాలి, బాగా అభివృద్ధి చెందాలి. ఈ స్కూల్ నుంచే మన చైతమ్మ ఎమ్మెల్యే అయింది. అలాగే ఏ కోర్సులైనా పోవచ్చు మనము, రాజకీయంలో సరే, అలాగే మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని అందరు కలెక్టర్లు, ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు ఈ స్కూల్ నుంచి చాలా మంది అయ్యారు. మీరు కూడా బాగా చదివి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇస్తాను కొట్టలే రాష్ట్ర స్థాయి కొడితే 50 వేలు ఇస్తాను.
వెబ్సైట్ రాయకపోతే ఒక సంవత్సరం కథలు పెంచుతున్నాను అనుకోవటలే. ఈ సంవత్సరం మనం మీ సంతం చూపించి కొడితే 25,000 జిల్లా స్థాయి కొడితే రాష్ట్ర స్థాయి కొడితే 51,116 పోయిన వాళ్ళు ఎవరైనా సరే వెబ్సైట్ ర్యాంక్ కొడితే పూర్తి ఒక సంవత్సరం కథ పెంచుతున్నారు. చాలా విద్యార్థులకు సార్ వాళ్ళకు మేడం వాళ్ళకు ధన్యవాదాలు. పిల్లలు బాగా చదువుకొని బాగా ఉండాలి అని కోరుకుంటున్నాను. లిటరసీ రేటు 12% ఉండింది, 12% ఉండింది. మరి ఇప్పుడు ఎంత ఉంది తెలుసా? 75% ఉంది. అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినా రాకపోయినా కూడా మన ఇండియా ఎక్కువ అభివృద్ధి చెందింది. అభివృద్ధి ప్రణాళిక ముందుండే వాళ్ళం. ఎడ్యుకేషన్లో కానివ్వండి, మళ్ళీ మన కల్చర్లో కానివ్వండి, మరి మన మన ప్రాపర్టీస్లో కానివ్వండి, మరి అంత సంపన్నమైన మన దేశాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మన దేశంలో ఉండే సంపదను అంతా తీసుకొని లూటీ చేస్తారు. లూటీ చేసి తీసుకొని పోయి ఇంగ్లాండ్లో వాళ్ళు మనం ఇప్పటికి కూడా వెళ్తే బ్రిటన్లో మ్యూజియంలో మన ఇండియా నుంచి తీసుకొని పోయిన ప్రతి ఒక్క వస్తువు వాళ్ళ మ్యూజియంలో పెట్టుకున్నారు. చాలా విలువైన వస్తువులు, కోహినూర్ డైమండ్ ఇలాంటి చాలా వాల్యుబుల్ వస్తువులని కూడా వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. సరే, మరి ఇలా మనకు స్వాతంత్రాలు తీసుకున్నాడానికి చాలా మంది నాయకులు, మరి భగత్ సింగ్ కానివ్వండి, మన ప్రాంతానికి చెందిన అల్లూర్ సీతారామ రాజు కానివ్వండి, చాలా మంది నాయకులు మన ప్రాణాలు ఇచ్చి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. మరి ఈ రోజు మనం ఏం చేయాలి? ఆ నాయకులను మనం గుర్తుంచుకోవాలి, వినాలి, గుర్తుంచుకొని వాళ్ళని స్మరించుకోవాలి. సరే, అంత బాగుంది కానీ వాళ్ళు ఎండిపోయినా వచ్చి 78వ సంవత్సరం అయింది. ఈ 78వ సంవత్సరంలో మన దేశం ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు మన దేశం మనం ఎలా పరిపాలించుకుంటున్నాం? ఇప్పుడు రాజులు కింగ్డమ్స్ లేవు, రాజులు లేరు, బ్రిటిషర్స్ లేరు, మరి ఎవరు పరిపాలిస్తున్నారు? ఇప్పుడుండే గవర్నమెంట్ ఏది? ఇప్పుడుండే గవర్నమెంట్ ఏది చెప్పమ్మా? డెమోక్రసీ అంటే గత సంవత్సరము తన ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ లో టాపర్స్ గా వచ్చిన విద్యార్థులకు మన గ్రామంలోని పెద్దలైతేనేమి ఉపాధ్యాయులైతేనేమి ఓ క్యాష్ ప్రైజ్ ఇస్తామని అనౌన్స్ చేసినారు. దానికి సంబంధించి నేను ఇక్కడ పేర్లు చదువుతాను, వాళ్ళు వచ్చి క్యాష్ ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఫస్ట్ ఎస్ఎస్సి టాపర్ పాఠశాలలోకే ఎక్కువ మార్కులు 600 గాను 541 మార్క్స్ తెచ్చుకున్న మల్లిక, ఈ క్యాష్ ప్రైజ్ చిన్న గారు బాలప్రసాద్ వాళ్ళు క్యాష్ ప్రైజ్ టాపర్ వచ్చిన మల్లికకు చిన్న గారు వాళ్ళ మనవర్ పేరు మీద ఇవ్వగలుగుతున్నారు. ఒకసారి బిగ్ క్లాప్స్ ఆమె పెద్ద క్లాప్స్ కొట్టినందుకు మార్క్స్ చేస్తే మీకు నెక్స్ట్ ఇయర్ మీ క్యాష్ ప్రైజ్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనవాడు బాలప్రకాశ్ చేతుల మీదుగా కృతి మనగ్ని వాళ్ళ తమ్ముడు విద్యాసాగర్ 1,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గివే బిగ్ క్లాప్స్, క్లాప్స్ కొందరుగాను యశ్వంత్ గారు క్లాప్స్ కొట్టండి. అది చిట్టన్న గారు అతని మనవరాల పేరు మీద 1,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారు. స్కూల్ థర్డ్ 519. గివే బిగ్ క్లాప్స్ యశ్వంత్. తర్వాత గారు మనవాడు పేరు మీద 1,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాడు. అమ్మాయి కూడా చిట్టన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదే విధంగా గ్రామంలో పెద్దలు కూడా దీన్ని నిస్పేషన్ తీసుకొని ప్రైజ్ అనౌన్స్ చేయాల్సిందిగా. ఈ 10th క్లాస్ పిల్లలకు ఎవరైతే సైన్స్లో హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయో, 99 వస్తే 2000 ఇస్తానని చెప్పిన, 95 to 98 1000, 90 above 500 అని చెప్పేసి. మరి దాంట్లో విచిత్రం ఏమంటే నేను చేరిన దాదాపు 2 నెలలకు, నేను జూన్లో చేరితే ఆగస్టులో మల్లిక మన స్కూల్లోకి వచ్చింది.
అంతవరకు ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అమ్మాయి స్కూల్కి రాలేదు. కానీ ఆగస్టులో వచ్చి లాస్ట్ వరకు బాగా కష్టపడి 100 మార్కులకు గాను 98 మార్కులు తెచ్చుకోయింది మల్లిక. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. కీప్ ఇట్ అప్. యశ్వంత్ థ్యాంక్ యూ. ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదో ఒక మంచి ఆఫీసర్ అయి కొన్ని నేలకు మరి అత్తగారికి కూడా మంచి పేరు తెస్తుందని ఆల్ ద బెస్ట్ మల్లిక. అమ్మాయిలు చదువు మాత్రం ఆపకండి ప్లీజ్. వాళ్ళకి చెప్పండి, మీరు నాలుకడ మాత్రం ఉండకండి, చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి, మన ఊరికి మంచి పెట్టండి. Thank you.